नमस्ते सदावत्सले मातृभूमि मित्रुलंदरिकी स्वागत। ईरोजु भारत देश में इस्लामिक दंडयात्रलो ढिल्ली केंद्रंगा उंडेटुवंटि ओक घोर अकृत्यं गुरिंचि मनं ईरोजु तेलुसुकुंटां। कुतुब् मीनार अनेटुवंटि एदैते निर्माणं उंदो आ कुतुब् मीनार गुरिंचि परिशीलन चेद्दां। ईरोजु चित्राल आधारंगा मी मुंदे अदि रीसर्च चेयडं जरुगुतुंदि, गमनिंचंडि। భారతదేశ చరిత్రను కమ్యూనిస్ట్ చరిత్రకారులు ఎంత వక్రీకరణ చేశారంటే, కళ్ళ ముందు కనబడే, కళ్ళకు మనకు కనబడతా ఉంటుందన్నమాట ధ్వంసమయం కాబట్టి చరిత్ర, దేవాలయాలు ఇటువంటి వాటిని కూడా కాదు అని మాట్లాడతారన్నమాట. రోమిలా తాపరు, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబు వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు కనబడేటువంటి నిజాలని కాదంటారు మిత్రులారా. ఇది గమనించి ఈరోజు మీకు కళ్ళ ముందు అవి చూపిస్తాను. కుతుబ్ మినార్ అనే నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని విష్ణుధ్వజం అనేసి నిన్న విహెచ్పికి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ ఎవరైనా కానీ అతను చెప్పడం జరిగిందనమాట. కుతుబ్ మినార్ వాజ్ యాక్చువల్లీ విష్ణు స్తంభ, సేస్ విహెచ్పి స్పోక్స్ పర్సన్ బన్సాల్ అంట, వినోద్ బన్సాల్. ఇది ఎలా నిజం అనేది మీకు ఈరోజు పరిశోధన మీ ముందే నేను చేసి చూపిస్తాను మిత్రులారా. మిత్రులారా, భారతదేశ చరిత్ర చదవాలంటే ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబు, రోమిలా తాపర్ చదివినామంటే మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది నిజాలు, సత్యాలు. కానీ తప్పు 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 అని చెప్తారన్నమాట. ఎంత దరిద్రులు అంటే, నీకు మీ అమ్మ ఎదురుగా ఉంటే మీ అమ్మ అమ్మ కాదు అని చెప్తారన్నమాట. దాని అట్లా అమ్మ కాదు ఇంకొకరు అని చెప్పేటువంటి పరిస్థితి, నందిని చూపించి పంది అని చెప్పేటువంటి దుర్మార్గులు భారత చరిత్రకారులు రోమిలా తాపర్ ఎవరైనా కానీ, ఇర్ఫాన్ హబీబ్ కానీ, తర్వాత ఆర్ఎస్ శర్మ కానీ, వీళ్ళందరూ చేసినటువంటి కృత్యాలు ఈరోజు మీ ముందు బహిర్గతం చేస్తారు. మిత్రులారా, మనం నిజం తెలుసుకోవాలంటే భారతదేశ చరిత్రకారులు వదిలేద్దాం. విదేశీ చరిత్రకారులు కీనాడో ఇలియాస్, నెగోషియేషన్ ఇన్ ఇండియా, క్రైమ్స్ అగెన్స్ట్ ఇండియా, స్టీఫెన్ కనాప్, ఇటువంటి చరిత్రకారులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, క్రైమ్స్ అగెన్స్ట్ ఇండియా, స్టీఫెన్ కనాప్, నెగోషియేషన్స్ ఇండియా, కినాడ్ ఇలియాస్టు, హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్ హ్యాపన్స్, ఫ్రాంకోయిస్ గైటర్, వీళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి మిత్రులారా. ఇప్పుడు ఏదైతే ఈ ధ్వజం మనము దీన్ని కుతుబ్ మినార్ అనాలనా, విష్ణు ధ్వజం అనాలనా, విష్ణు స్తంభం అనాలనా అనేది మనం ఈరోజు నిర్ణయిద్దాం మిత్రులారా. బానిస సుల్తానుల కాలంలో అంటే 1193 ఆ ప్రాంతంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను 29 హిందూ మందిరాలు, 29 కానీ 24 కానీ హిందూ మందిరాలు, జైన మందిరాలు ధ్వంసం చేసి అక్కడ ఈ ధ్వంసమైన మందిరాల శిథిలాలపైన, వాటి వస్తువులపైన, వాటి యొక్క సంపదపైన, వాటి బంగారంపైన అహంకారంతో మా పరిపాలన ఇది అని తెలియజేసిన కట్టిన స్తంభము నిర్మాణము కుతుబ్ మినార్ అంటారన్నమాట. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందనే విషయం కూడా మళ్ళీ ఆలోచిద్దాం. తర్వాత ఇతని తర్వాత ఈ దీన్ని పూర్తి చేసింది సంశుద్ధన్ ఇల్టుట్మిష్ అనేటువంటి అనే అతను అనమాట. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చిత్రం ఆధారంగా మనం చూద్దాం మిత్రులారా. ఇప్పుడు మొదట చిత్రంగా మీరు కుతుబ్ మినార్ని దూరం నుంచి చూడండి మిత్రులారా. మిత్రులారా, నేను మీకు అదని పెడతాను. ఆ వచ్చినటువంటి దూరం నుంచి వచ్చినటువంటి కుతుబ్ మినారు చుట్టుపక్కల చాలా మందిరాలు ధ్వంసం చేయబడ్డారు. ఇవి 24 నుంచి 29 జైన హిందూ మందిరాలు, ఈ మందిరాలు ధ్వంసం చేశారు. నెక్స్ట్ తర్వాత మిత్రులారా, ఆ మందిరాల్లో ఉన్నటువంటి శిల్ప సంపదను నెక్స్ట్ రెండవ తర్వాత చిత్రంలో చూడండి. వాటిని మనం కనుక జూమ్ చేసి చూస్తే అవి పూర్తిగా హిందూ శిల్ప శైలిలోనే ఉంటాయి మిత్రులారా. ఇప్పుడు ఇంకోటి అదే దాన్ని ఇంకా దగ్గరగా చూపిస్తాను, అది చూడండి మిత్రులారా. ఇది పూర్తిగా కుతుబ్ మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి హిందూ జైన మందిరాల యొక్క నిర్మాణం. ఇప్పుడు కుతుబ్ మినార్ యొక్క దూరపు ఛాయాచిత్రం చూడండి. చుట్టుపక్కల ఉండేటువంటి శిల్పాలు కూడా పూర్తి స్థాయిలో మీకు భారతీయ శిల్ప సంపద యొక్క శైలినే ఉంటుంది. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కానీ ఇక్కడ మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు అని చెప్పచ్చు. 1962 ఆంధ్రభూమి గురువారము, ఆంధ్రభూమి పేపర్లో గురువారం 9 జనవరి 1964 ఒక ఆర్టికల్ వచ్చింది, దాన్ని మీకు క్లిప్పింగ్ పెడతాను. దాంట్లో ఏముంది చూడండి, కుతుబ్ మినార్ అసలు పేరు విష్ణు ధ్వజం, దాన్ని విష్ణు స్తంభం కూడా అంటారన్నమాట. న్యూఢిల్లీ 8 జనవరి, ఢిల్లీలో కుతుబ్ మినార్ వాస్తవానికి క్రీస్తు పూర్వం 280 క్రితము
సముద్రగుప్తుడు నిర్మించిన నక్షత్ర వేదశాల ధ్వంసమని చరిత్రకారుల బృందం పరిశోధనలు తేలింది. ఇంకా దాని గురించి కుతుబ్ మినార్ అసలు పేరు విష్ణుధ్వజం, ప్రక్కనే ఉన్న ఇనప స్తంభం పైన వ్రాతను బట్టి కుతుబ్ మినార్, ఇప్పుడు ఇనప స్తంభం అని చెప్పారు మిత్రులారా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూడండి. దాంట్లో ఇనప స్తంభంతో కూడినటువంటి, అంటే కుతుబ్ మినార్ పక్కనే ఒక ఇనప స్తంభం ఉంటుంది, అది మీకు పెడతాను, అది చూడండి ఇనప స్తంభం. ఇప్పుడు ఆ ఇనప స్తంభాన్ని కానీ మనం దగ్గరగా చూస్తే దానిపైన సంస్కృతంలో లిఖించబడ్డ అక్షరాలు, తారీఖులు, తేదీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఇనప స్తంభం యొక్క ప్రత్యేకత అంటే ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అది ఇంతవరకు తుప్పు పట్టకుండా స్థిరంగా ఉన్నటువంటి విషయాన్ని మర్చదు. ఇప్పుడు ఈ ఇనప స్తంభాన్ని మాత్రము అతను కుతుబుద్దీన్ ఐబక్ కానీ వాళ్ళు కానీ ఏం చేయలేకపోయారు, ఎందుకంటే అది లొంగేటువంటి విషయం. కానీ గుళ్ళు మాత్రం పగలగొట్టడం జరిగింది. ఇది గుర్తు ఆనాటి కాలంలోనే ఇంత అద్భుతమైనటువంటి పరిసరం. ఇప్పుడు మిత్రులారా, ఈ ఇనప స్తంభం దగ్గరగా చూస్తాం కదా, దీన్ని ఆనాటి కాలంలో సముద్రగుప్తుడు కట్టించారన్న విషయం. ఇప్పుడు నిర్మాణాలు ఇంత మనకు స్పష్టంగా కనబడుతున్నా కూడా మన వాళ్ళు కొంతమంది దీన్ని ఇంకా కుతుబ్ మినార్ అనేటువంటి పేరుతో పిలవడం వాళ్ళ మూర్ఖత్వము, మన దురదృష్టము, రచయితల యొక్క వెన్నుపోటు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఆ కుతుబ్ మినార్ను ఈరోజు కూడా విష్ణుధ్వజం అనేటువంటి పేరుతో పిలవకపోవడం బాధాకరం. తర్వాత ఆ కుతుబ్ మినార్ను కట్టింది కూడా హిందూ, ఇప్పుడైతే ఇవన్నీ ధ్వంసం చేసి కట్టారన్నారు, కానీ అది కూడా దానిపైన కూడా ఒక చర్చ ఉంది. అది కూడా హిందూ రాజులే కట్టించారు, దాన్ని కూడా వీళ్ళు హస్తగతం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని గురించి ఒక పరిచింది. ఇవన్నీ విషయాలు ఈ చిత్రాలంతా మీరు చూసిన తర్వాత భారత చరిత్రకారులు హిందువులకు ఎంత అన్యాయం చేశారన్న విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఈ విధమైనటువంటి చరిత్ర భారతదేశంలో హిందువులకు ఎంత తీవ్రమైనటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ జాతికి జరగలేదనే విషయం తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఇటువంటి విషయాలు తెలుసుకొని మనకుండేటువంటి ఈ కుహాన సెక్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.